మార్నింగ్ దిల్ టీఎంటీ వర్ల్పూల్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్, ఏషియన్ మార్కెట్స్ కొంత వీక్గా కనిపిస్తున్నాయి ఈ సమయంలో. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ ఒక రికార్డ్ హై దగ్గర, నాస్డాక్ అలాగే ఎస్ఎన్పి 500 స్వల్పంగా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. కారణం రేపు రాత్రికి వెలువడబోతున్నాయి ఎన్విడియా ఎర్నింగ్స్. సో ఎన్విడియా స్టాక్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. ఎన్విడియా ఈజ్ ఎ హెవీ వెయిట్ స్టాక్. ఎస్ఎన్పి 500లో ఆల్మోస్ట్ 5% వెయిటేజ్ ఉన్న స్టాక్ ఇది. అండ్ ఎంటైర్ ఏఐ స్టోరీని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక స్టాక్ కాబట్టి సహజంగానే ఎన్విడియా ఎర్నింగ్స్లో ఏమైనా వీక్నెస్ వస్తుందా అనే ఒక చిన్న సంశయం, సందేహం అక్కడ కనిపించింది. దాంతో టెక్ స్టాక్స్ కొంత సెల్లింగ్కి లోన్ కావడం చూసాం. అలాగే యాపిల్ కూడా తన సరికొత్త ఐఫోన్ మోడల్ని 9th సెప్టెంబర్ విడుదల చేయబోతోంది. దానికోసం కూడా మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. మన మార్కెట్స్లో నిన్న ఒక చక్కటి ట్రేడింగ్ సెషన్ చూసాం. 25,010 ఈ లెవెల్ని మనం క్లోజింగ్ లెవెల్గా చూసాం నిఫ్టీలో. 25,78 ఏదైతే ఉందో ఇక దానికి జస్ట్ 68 పాయింట్ల దూరంలో ఉంది నిఫ్టీ. ఒక రికార్డ్ హైని బహుశా ఇవాళ ఓపెనింగ్ వీక్నెస్ని అధిగమించగలిగితే ఇవాళే సరికొత్త హైని మనం చూసే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం. అదర్వైజ్ రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ చక్కగా ముందుకు సాగుతున్నటువంటి ఒక సమయం ఇది. దీనికి లిక్విడిటీ ప్రధాన కారణం అని చెప్పొచ్చు. దాంతోపాటు అటు మ్యాక్రో మైక్రో ఫండమెంటల్స్లో కనిపిస్తున్నటువంటి ఒక స్ట్రెంగ్త్, ఏదైతే ఇండియా గ్రోత్ స్టోరీ ఉందో, అలాగే ఫ్రెష్ ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్ ఏదైతే మనం చూడబోతున్నామో, ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ చక్కగా ముందుకు సాగడానికి ప్రధాన కారణంగా. ఎవరివైనా పోర్ట్ఫోలియోస్ ఈ సమయంలో ఇక బలహీనంగా ఉన్నాయి లేదు నష్టాల్లో ఉన్నాయంటే స్వయంకృత అపరాధాలే. ఇక్కడో జంక్ స్టాక్స్లో ఉండడం, క్వాలిటీ లేని స్టాక్స్లో ఉండడం, లేదా హయ్యర్ లెవెల్స్లో ఎంటర్ అయ్యి అక్కడ స్టక్ అయిపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే తప్ప, అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తున్నటువంటి సమయం. అందుకనే మార్కెట్స్లో ఎప్పుడైనా డిప్స్ వచ్చినప్పుడు, ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు వచ్చింది ఒక డిప్, బడ్జెట్ అప్పుడు ట్యాక్స్ రేట్స్ పెరిగిన కారణంగా అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం కారణంగా కొంత డిప్ వచ్చింది. అలాగే ఆ మధ్య ఆగస్ట్ 2న మనం ఈ ఎన్ క్యారీ ట్రేడ్ లాసెస్ చూసాం. సో ఆ సమయంలో ఎవరైతే ఆందోళన చెందకుండా భయపడకుండా, భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి మనకు ఇటు ఈవెన్ గ్లోబల్గా మనకు జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కూడా, లైక్ ఇజ్రాయెల్ మధ్య హమాస్ వాళ్ళ మధ్య ఆందోళన వచ్చిన, ఇప్పుడు లిబియా మీదుగా మనకు ఎయిర్ స్ట్రైక్స్ ఇజ్రాయెల్ చేసింది. సో అలా వచ్చినప్పుడు కూడా మార్కెట్స్ ఏమాత్రం అంతగా కృంగడం లేదు, అంతగా భయపడటం లేదు, ఆందోళన చెందడం లేదు. కాబట్టి మనం ఎందుకు భయపడాలి? ఓవరాల్గా మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నంతకాలం మనం భయపడాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీస్లో మార్పులు చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా డిఫెన్స్, రైల్వేస్, షిప్పింగ్ ఇటువంటి కంపెనీస్ డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు ఏంటి ట్రెండ్ మారింది? ఐటీ, మెటల్స్, కమోడిటీ స్టాక్స్ ఇలాంటివి. మొన్నటిదాకా రియల్ ఎస్టేట్ కూడా చక్కటి లాభాలు ఇచ్చింది, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కొంత సెల్లింగ్ వస్తుంది. ఇలా మనం స్ట్రాటజీస్ని మేబీ రాబోయే రోజుల్లో బ్యాంక్స్, ఫైనాన్షియల్స్, నేను ఎవరు అడిగితే ఫ్యూజన్ మైక్రో గురించి మనం బాగలేదు ఈ స్టాక్ అని కొంచెం నెగిటివ్గా మాట్లాడటం జరిగింది. కానీ స్టాక్ నిన్న ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో చూసాం. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అప్ 9%. సో ప్రతి స్టాక్కి ఓ రోజు వస్తుంది, ప్రతి సెక్టర్ లైమ్లైట్లోకి వస్తుంది, ఇప్పుడు కాకపోతే కొంచెం లేట్గా. సో ఇక మేబీ త్వరలో బ్యాంక్స్, ఫైనాన్షియల్స్లో కూడా మనం ఒక మంచి మూవ్స్ చూసే అవకాశం కనిపిస్తుంది. ఇలా సెక్టరల్ రొటేషన్ జరగచ్చు, స్ట్రాటజీస్లో మనం మార్పులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం మనం స్టే ఇన్వెస్టెడ్గా ఉండాలి. అంటే అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైనా అవుట్ ఆఫ్ ది ఫ్యాషన్ అవుతోంది ఈ సెక్టర్ అనుకుంటే అక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని కొత్త సెక్టర్లోకి ఎంటర్ కావాలి. ఇలాంటివి చేయొచ్చు తప్ప టోటల్గా మార్కెట్లోంచి బయటకు వచ్చేస్తామండి, ఎవరో చెప్తున్నారు 20,000కి వచ్చేస్తుందంటే నిఫ్టీ, ఇలాంటి ఆందోళన చెందేవాళ్ళు మార్కెట్లో డబ్బులు చేసుకోలేరు, ఇది ఖాయం. సో ఇప్పుడు ఏంటి టార్గెట్? మనకు నిఫ్టీకి సంబంధించి షార్ట్ టర్మ్ టార్గెట్ 25,550. ఈ లెవెల్ బహుశా త్వరలో మనం చూసే అవకాశం ఉంది. ఓవరాల్గా డిసెంబర్లోగా బహుశా మనం మరొక 3,000 నుంచి 4,000 పాయింట్లు నిఫ్టీ పెరిగే అవకాశాలని ఎంతమాత్రం త్రోసిపుచ్చలేము. సపోర్ట్స్ కనిపిస్తున్నాయి నిఫ్టీకి సంబంధించి 24,000,
785. అలాగే బ్యాంక్ నిఫ్టీ నిన్న ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఉంది కరెక్ట్గా 51,150 దగ్గర. చూద్దాం ఇవాళ ఏ విధంగా బ్యాంక్ నిఫ్టీ పెర్ఫామ్ చేస్తుందో. డిఐఎస్ అయితే వరుసగా కొంటూ వస్తున్నారండి, 16th సెషన్ వరుసగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నౌ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై బై 4.1%, కానీ నిఫ్టీ 0.3% దూరంలో ఉంది. అండ్ ప్రమోటర్ స్టేక్ సేల్స్ జరుగుతూనే ఉన్నాయి, పెద్ద పెద్ద బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి. నిన్న కూడా చూసాం మనం, మెడ్ ప్లస్లో ఒక ప్రమోటర్స్ కాదు, మెడ్ ప్లస్లో సమ్ ఇన్స్టిట్యూషన్స్ చేతులు మార్చుకున్నాయి. గోవా కార్బన్, రామా స్టీల్ ట్యూబ్స్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇంటర్ ఆర్క్, నిన్న లిస్ట్ అయిన ఇంటర్ ఆర్క్లో ఎంత స్ట్రాంగ్గా బయింగ్ వచ్చిందో మనం చూసాం, 32% పెరగడం చూసాం. ఈరోజు కూడా బహుశా స్ట్రాంగ్గా ఉంటుంది. వార్బర్గ్ పింకస్ అమ్మింది మెడ్ ప్లస్లో స్టేక్ని, దాన్ని మరికొంతమంది మార్కెట్ ఇన్వెస్టర్స్ కొనడం అనేది మనం గమనించాం. అలాగే ఆర్డర్స్, రకరకాల ఆర్డర్స్ వస్తున్నాయి. కేపీఏ గ్రీన్కి ఒక ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది. బొందాడా ఇంజనీరింగ్, ఈ స్టాక్ ఎంత మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందో మనం అందరం చూసాం. అందరూ అంత స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ అంటున్నారు, బట్ దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ స్టోరీ గోయింగ్ బిహైండ్ ది కంపెనీ. అది చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. ఏదైనా స్టాక్ పెరుగుతుంది ఎస్ఎంఈలో అంటే అది కేవలం స్పెక్యులేషన్ కారణంగా అనుకోవటం అనేది ఒక పరిపాటిగా ఉంది. అది చాలా తప్పు ఆలోచన. దేర్ ఆర్ అట్లీస్ట్ దేర్ ఆర్ ఎట్లో అరౌండ్ 450-460 కంపెనీస్ ఉన్నాయండి ఎస్ఎంఈలో. వాటిలో అట్లీస్ట్ ఒక 100 కంపెనీస్ ఆర్ గుడ్ కంపెనీస్. సరే, మిగతా వాటిలో మిగతావి బ్యాడ్ కంపెనీస్ అని కాదు, బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ సంఖ్య 20-25% కనిపిస్తుంది. అటువంటి వాటి పట్ల మనం నెగిటివ్ దృక్పథంతో ఉండడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. మార్కెట్లో డబ్బు సంపాదించడానికి అది ఎస్ఎంఈలో ఉందా, మెయిన్ బోర్డులో ఉందా, మరొక చోట ఉందా, ఈ ఆలోచన కాదు మనకు కావాల్సింది. వెదర్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఆర్ నాట్ అని చూడాలి. సెగ్మెంట్ వైజ్ దాన్ని ఒక ఘాటన కట్టడం, అన్నింటినీ ఒకే ఘాటన కట్టడం అనేది అది కరెక్ట్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అలాగే ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి అని పదే పదే చెప్పాం మనం, డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి అని చెప్తున్నాం. సో ఇవన్నీ మనకు ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ అన్నమాట, దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. నిన్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1870 crores వర్త్ స్టాక్స్ కొంటే ఎఫ్ఐఐస్ 483 crores వర్త్ స్టాక్స్ని కొన్నారు. ఇప్పుడు మనం చాలాసార్లు అనుకున్నాం ఎఫ్ఐఐలు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావాల్సిందే వెనక్కి అని. సో లాస్ట్ 3 సెషన్స్లో 3,800 crores బయింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. సో క్రమేపీ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు అని అంటే, ఎందుకంటే ఎఫ్ఐఎల్ బిహేవియర్ కనుక మనం క్లియర్గా విశ్లేషించి చూస్తే లాంగ్ ఓన్లీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమ్మడం లేదు, వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ ఏదైతే హాట్ మనీ ఉందో, లేదు ఈటీఎఫ్ లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే అమ్ముతున్నారు. కాబట్టి ఎఫ్ఐఐ బిహేవియర్ని మనం ఆ విధంగా విడదీసి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. మోర్గాన్ స్టాన్లీ లాంటివి చెప్తున్నాయి కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అని, చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయండి. రియల్ ఎస్టేట్ యాజ్ ఎన్ ఇండెక్స్ హ్యాస్ గివెన్ 90% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 1 ఇయర్. డిఎల్ఎఫ్ డబుల్ అయిపోయింది. ఫినిక్స్ మిల్స్ 105% పెరిగింది. ఉబ్రాయ్ రియల్టీ 57% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. ఇలా మనం గురించి చూస్తే రియల్ ఎస్టేట్ ప్యాక్ కొద్దిగా ఓవర్ వాల్యూడ్గా అనిపిస్తుంది. ఇక్కడ మేబీ కొంత సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ లోవర్ లెవెల్స్ సార్ కొంటారు, ఎందుకంటే ప్రతి కంపెనీ ఇప్పుడు న్యూ లాంచెస్ని సిద్ధం చేస్తుంది. న్యూ లాంచెస్ వస్తున్న కొలది వాళ్ళ రెవెన్యూస్ పెరుగుతాయి, బాటమ్ లైన్లో ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ప్రతి డిప్లో జస్ట్ బ్లైండ్లీ బై స్ట్రాంగ్ కంపెనీస్, అది పెద్ద కంపెనీలు లైక్ ఏబీబీ కావచ్చు, లేకపోతే టాటా మోటార్స్ కావచ్చు, ట్రెంట్ కావచ్చు, సీమెన్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీలు కావచ్చు, లేదు మిడ్ స్మాల్ క్యాప్స్లో మనకు మనం చూసాం నెట్వర్క్ టెక్నాలజీస్ ఎంత స్ట్రాంగ్గా మనం అడ్వకేట్ చేసాము. ఆ స్టాక్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. అలాగే చిన్న చిన్న కంపెనీలు, ఈటీవీ నెట్వర్క్స్ లాంటివి, ఇలాంటి ఉదాహరణ మనం కోకోలోలుగా ఇవ్వచ్చు మార్కెట్ ని ఫిల్టర్ చేసినప్పుడు. సో జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ అంతే అండి. డోంట్ ప్యానిక్ వెన్ దేర్ ఇస్ అ డిప్, ఇన్స్టెడ్ యూజ్ ద డిప్ ఫర్ బయింగ్. క్రాంతి గారు ఏంటి, ఎలా చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని? వసంత్ గారు చూస్తే కనుక పవల్ ర్యాలీ అనేది మార్కెట్లో నడుస్తుంది వసంత్ గారు. దాని యొక్క ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా చాలా పాజిటివ్గా చూడటం జరిగింది. డిసైసివ్గా మనం 25,000 లెవెల్కి మార్కెట్ క్లోజ్ అవటం ఒక శుభ పరిణామం వసంత్ గారు. వేర్ బ్యాక్ ఎట్ 25,000 ఒక 15-20 డేస్ సెషన్స్ బ్యాక్ కనుక చూస్తే ఎన్ క్యారీ ట్రేడ్, గ్లోబల్ హ్యూ అండ్ క్రై అనేది మార్కెట్లో అంతా నడిచింది. కానీ ఈరోజు ఇండియన్ మార్కెట్ క్లియర్ కట్గా ఒక విన్నింగ్ స్ట్రిక్తో, నిన్న కనుక చూస్తే వసంత్ గారు మార్కెట్ బ్రెత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అది మిడ్ క్యాప్లో కావచ్చు, స్మాల్ క్యాప్లో కావచ్చు,
లార్జ్ క్యాప్లో కావచ్చు. నెక్స్ట్ ఎప్పుడు చూడండి, స్టాక్స్ ఎంతో కాలంగా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్న స్టాక్స్లో కూడా కంప్లీట్ బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాం. అంటే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, లిక్విడిటీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తుంది అని క్లియర్ కట్ ఇండికేషన్ చేస్తుంది. కానీ ఏంటంటే దీంట్లో కొన్ని, ఇది సహజమే వసంత్ గారు, ఎప్పుడు ఏ బుల్ మార్కెట్లో కూడా ఫండమెంటల్స్ లేని కంపెనీస్ కూడా లెగుస్తూ ఉంటాయి, పైకి పెరుగుతూ ఉంటాయి. ఓకే, దాన్ని ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా ఉండాలి, అది పార్ట్ ఆఫ్ ద యాక్షన్ అనమాట, పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. కానీ రాత్రి కనుక డౌ కనుక చూసినట్లయితే కొంచెం ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత డౌలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. దాని యొక్క ప్రభావమే మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఉంది. ఒక మెయిన్ అంశం కనుక చూసినట్లయితే వసంత్ గారు, మన ఇండియన్ మార్కెట్కి ఎందుకు ఇక్కడి నుంచి ర్యాలీ అవ్వాలి అని చూస్తే కనుక, మన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కామెంట్స్ కనుక చూస్తే ఇన్ఫ్లేషన్ని మేము ఫైట్ చేస్తాం, చాలా స్ట్రాంగ్గా రేట్ కట్ ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టుగా మనం ఆర్బీఐ గవర్నర్ కానీ మిగిలిన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ కానీ వాళ్ళ కామెంటరీ ఉంది. కానీ నిన్న ఏంటంటే ఇద్దరు ఎంపీసీ కమిటీలో ఇద్దరు కీ మెంబర్స్ మిస్సెస్ అషిమా గోయల్ అండ్ మా ఫైనాన్స్ ప్రొఫెసర్ అయినటువంటి ఐఐఎంలో ఫైనాన్స్ ప్రొఫెసర్ అయినట్టు జయంత్ వర్మ, వీళ్ళిద్దరూ బయటకు వచ్చి మీడియాలో నో ఆర్బీఐ రేట్ కట్ చేయాలి, రేట్ కట్ చేయకపోతే ఫ్యూచర్ గ్రోత్కి చాలా ఇబ్బంది అవుతుంది అని క్లియర్ కట్గా ఓపెన్గానే మాట్లాడుతున్నారు. అంటే ఆర్బీఐ మీద చాలా ప్రెషర్ ఉంది. వన్ ఈజ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి రేట్ కట్ అనేది వస్తుంది, అంతేకాకుండా డొమెస్టిక్గా కూడా ఎంపీసీ కమిటీ మీటింగ్లో ఇద్దరు మెంబర్స్ అవుట్ రేట్గా రేట్ కట్ అడుగుతున్నారు. సో అందువల్ల ఆ రేట్ కట్ కనుక వస్తే కనుక చాలా లిక్విడిటీ అనేది ఈజ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మీరు ఫుడ్ ఇన్ఫ్లేషన్ని సపరేట్గా చూడాలి, బికాజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లై మిస్మ్యాచ్ ప్రొడక్షన్ వీటన్నిటికి సంబంధించింది, దాన్ని మీరు చూపించి గ్రోత్ని ఇరాడికేట్ చేయొద్దు, గ్రోత్ని కంట్రోల్ చేయొద్దు, గ్రోత్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని వీళ్ళ వెర్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా చేస్తున్నారు. సో ఇన్ కేస్ మనకు కనుక మార్కెట్లో ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజు, నెక్స్ట్ ఈ క్వార్టర్ ఎర్నింగ్స్ కనుక చూసినట్లయితే వసంత్ గారు, నిఫ్టీ 50 కంపెనీస్ కనుక చూస్తే పెద్ద ఫ్లాట్ గ్రోత్, ఎర్నింగ్ గ్రోత్ అనేది పెద్ద లేదు, ప్రాఫిటబిలిటీ గ్రోత్ కూడా కొంచెం స్లో డౌన్ అవుతున్నట్లుగా కనబడుతుంది. కానీ ఏంటంటే ఫ్యూచర్ మీద చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, అందుకే మనం 25,000 మీద మార్కెట్ క్లోజ్ అవుతూ ఉంది. బట్ ఒక ఎర్లీ రేట్ కట్ కనుక ఇండియాలో కనుక వచ్చినట్లయితే మార్కెట్లో ఈ ర్యాలీ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 25,000 ర్యాలీ ఇంకా సస్టైన్ అయ్యి ఇంకా ఫర్దర్ అప్ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది వసంత్ గారు. అదొక పాజిటివ్ అంశం కింద మనం క్లియర్ కట్గా చూడాలి. ఓవరాల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా స్టాక్ స్పెసిఫిక్గా ఉండమని చెప్తాను. మనం ఆప్షన్స్ మార్కెట్ డేటా కనుక చూస్తే కనుక కాల్ అనేది, కాల్ ఆప్షన్స్ డేటా అంతా బిల్డప్ అంతా 25,000 అబోవ్ అవుతుంది. అంటే మార్కెట్లో ఆ బుల్లి స్ట్రాటజీ అనేది తప్పకుండా కనపడుతుంది. ఎవరు 25,000 బిలో కింద మార్కెట్లో ఆ ప్రెషర్ అనేది, డేటా అనేది చూపించట్లేదు. అందువల్ల కాషియస్లీ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం అప్ ట్రెండ్లోనే ఉంది. కొంచెం కన్సాలిడేషన్ ఈ 25,000 లెవెల్కి అవటానికి అవకాశం ఉంది. మనం లెవెల్స్ కనుక చూసినట్లయితే 25,150 ఈ రేంజ్లో కొంచెం రెసిస్టెన్స్ జోన్స్ కింద కనపడుతున్నాయి మీడియం టు షార్ట్ టర్మ్లో. బట్ ఏంటంటే మార్కెట్ 25,000 అబవ్ కనుక నిలబడితే కనుక మార్కెట్ ఈజ్ ఇన్ ఏ పాజిటివ్ అప్ ట్రెండ్ ఓన్లీ వస్తుంది కదా. అదివరకు మనం మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఏదంటే ఒక 20-25 ట్రేడింగ్ సెషన్స్ బ్యాక్ 24,000 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ అంటున్నాం. వితిన్ 15-20 ట్రేడింగ్ సెషన్స్లోనే నౌ సపోర్ట్ జోన్ వచ్చేసేసి 25,000 షిఫ్ట్ అయింది వసంత్ గారు. 24,850 24,900 ఇదంతా సపోర్ట్ జోనే మార్కెట్కి. సో అందువల్ల మార్కెట్స్ ఇక్కడి నుంచి ఏదో స్ట్రాంగ్, ఏదో భారీ కరెక్షన్ మార్కెట్లోకి వస్తుంది అనే వస్తుంది అని ఉంటే అది అపోహ మాత్రమే అవుతుంది. బట్ ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా వస్తే కనుక, అటువంటి పరిణామం ఏదైనా వస్తే కనుక, ఎందుకంటే మనం ఈ అన్క్యారీ ట్రేడ్స్ కానీ ఇవన్నీ ఊహించలేదు, వస్తే కనుక డెఫినెట్లీ ఇన్వెస్టర్స్కి మంచి బయింగ్ ఆపర్చునిటీ. ప్రస్తుతం అయితే ఇమ్మీడియట్గా జంప్ చేసుకునొద్దు, మార్కెట్ అవుట్ ఆఫ్ ద వే వెళ్తున్నట్లుగా కనపడుతుంది. కానీ ఏంటంటే ఎక్కడో చోట ఒక డిప్ అనేది ఇస్తుంది, ఆ డిప్లో ఎంట్రీ అయిన వాళ్ళకి మంచి అవకాశం కింద మనం చూడాలి వసంత్ గారు. ఇప్పుడు ఏంటంటే డిప్స్ అనేవి ఎట్లా వస్తున్నాయంటే వసంత్ గారు, చాలా షార్ప్ డిప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ డిప్స్, అంటే జస్ట్ ఒకరోజు, మనం రీసెంట్గా చూసినప్పుడు ఎలక్షన్ టైంలో రిజల్ట్స్ టైంలో ఒక షార్ప్ డిప్ వచ్చింది జస్ట్ ఫర్ 24 hours ఆర్ నాట్ ఈవెన్ ఫ్యూ అవర్స్ అనమాట. నెక్స్ట్ డే నుంచి రికవరీ చూసాం. నెక్స్ట్ ఎన్క్యారీ ట్రేడ్ ఈ గ్లోబల్ క్రైసిస్ కనపడినప్పుడు జస్ట్ వన్ ట్రేడింగ్ సెషన్, నెక్స్ట్ షార్ప్ రికవరీ వస్తుంది. సో అందువల్ల మన ప్రస్తుతం మార్కెట్లో ఏంటంటే
షార్ప్ డిక్లైన్స్ వస్తున్నాయి, షార్ప్ రికవరీస్ వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఆర్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకోవాలి వస్తుంది గారు. ఓవరాల్గా అయితే మార్కెట్లో స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. స్టాక్ స్పెసిఫిక్గా ఉండండి. ఇన్ కేస్ ఎక్కడైతే ఇన్వెస్టర్స్ మల్టిపుల్గా రిటర్న్స్ తీసుకున్నారో కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడంలో తప్పేం లేదు వసంత్ గారు ఈ మార్కెట్ కండిషన్స్లో. డిప్స్ అనేవి అంత షార్ట్ డ్యూరేషన్ ఉన్నప్పుడు వాటి పట్టుకోవడం కష్టం, కాబట్టి జంప్ చేసుకున్నా తప్పేం లేదు. క్రాంతి గారు జంప్ చేసి కొనొద్దు అంటారు, కానీ జంప్ చేసి ఒకసారి కొన్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు, బుల్ మార్కెట్ కాబట్టి. ఇది మనం గమనించాలి. అలాగే నిన్న వాల్యూమ్ షాకర్స్ చూస్తే చాలా స్టాక్స్లో హ్యూజ్ వాల్యూమ్స్ గమనించాం. ఎన్ఐటి లిమిటెడ్ 20% అప్పర్ సర్క్యూట్ టచ్ చేసినా కూడా 1 crore 14 lakh షేర్స్ వాల్యూమ్ అనేది మనం గమనించాం. చిన్న చిన్న కంపెనీలు ఓరియంటల్, ట్రైమెక్స్ 65 lakh షేర్స్ వాల్యూమ్ గమనించాం. ప్రెసిషన్ వైర్స్ బాగా మనకు పాపులర్ నేమ్ ఇది, 1 crore 18 lakh షేర్స్. అలాగే జేఎం ఫైనాన్షియల్స్ మొన్నటిదాకా ఈ కంపెనీని ఎవరో వీక్ బ్రోకింగ్ స్టాక్గానే చూసాం. సో కానీ నిన్న సడన్గా 5 crore 78 lakhs ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేది మనం గమనించాం. అలాగే గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ 3 crores వాల్యూమ్స్, హొనాసా కన్స్యూమర్ గతంలో క్రాంతి గారు మెన్షన్ చేసినటువంటిది హైదరాబాద్ వర్క్ షాప్లో అనుకుంటాను, 2.7 crores షేర్స్ నిన్న ట్రేడ్ అయ్యాయి. పారామౌంట్ కమ్యూనికేషన్స్ చాలా కాలం తర్వాత ఈ స్టాక్లో మనకు వాల్యూమ్స్ కనిపించాయి. సో ఇలా మనకు మిడ్ స్మాల్ క్యాప్స్లో ఈవెన్ టాటా ఎలక్సీలో కూడా 13 lakh షేర్స్ నిన్న ట్రేడ్ కావటం అనేది చూసాం. స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఇట్స్ ద సీజన్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ముఖ్యంగా ఐటీ రిలేటెడ్. అలాగే ఎన్ఐటి, టాటా ఎలక్సీ రెండిట్లోనూ మనం ఐటీనే కాబట్టి ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది మనకు కనిపిస్తుంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. నిన్న మార్నింగ్ మనకు రాజేష్ పాలివే గారు ఇచ్చిన 24,900 కాల్ ఆప్షన్ రికమెండేషన్ అత్యద్భుతంగా పనిచేసింది. ఆయన 165 టార్గెట్ అంటే ఇట్ హాస్ గాన్ అప్ టు 190 దగ్గరే మనం క్లోజ్ కావడం కూడా చూసాం. సో అటువంటి ఒక చక్కటి కాల్ మనకు నిన్న ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో రామకృష్ణ గారు ఏంటి ఇవాళ అటువంటిది ఒక మంచి ఆప్షన్స్ కాల్ ఇవ్వండి. ఓకే అండి, ఇద్దామండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ముందుగా మనం మార్కెట్స్ చూసినట్లయితే మార్క్ మొబైల్స్ లాగా కనిపిస్తున్నారు మీరు. ఏంటండి మార్క్ మొబైల్స్ లాగా కనిపిస్తున్నారు జూమ్ దీనిలో తెల్లగా, ఏదో మీరేనా అన్నట్లుగా ఉన్నారు. ఓకే గో అహెడ్ అండి. మార్క్ మొబైల్స్ గ్రేట్ ఇన్వెస్టర్ అండి, ఆయన ఫండ్ మేనేజర్. అలాగే కరెక్ట్ అండి. లాస్ట్ 8 sessions నుంచి మార్కెట్ నాన్ స్టాప్ గా పెరుగుతుందండి, పాజిటివ్ గా క్లోజ్ అవుతుంది. సో గ్యాప్స్ అయితే ఉందో August 2nd అలాగే August 5th ఈ రెండు గ్యాప్స్ కూడా మార్కెట్స్ క్లోజ్ నిన్న మార్కెట్ క్లోజ్ చేయడం జరిగింది. అలాగే క్లోజింగ్ బేసిస్ లో కనుక చూసినట్లయితే ఆల్ టైమ్ హై పాయింట్ లోనే క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ టైం ఎక్కడైతే ఆల్ టైమ్ హై క్లోజ్ ఉందో అదే, కాకపోతే ఆల్ టైమ్ హైని రీచ్ కాలేకపోయింది. మేబీ ఫ్యూ సెషన్స్ లో అది కూడా దాటి ఇంకా పైన ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎనీవే మనం ఇప్పుడు డెరివేటివ్స్ మంత్లీ ఎక్స్పైరీ వీక్ లో ఉన్నాము. సో ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే నిఫ్టీకి ఎగ్జాక్ట్ గా 25,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు కాల్ సైడ్ పుట్ సైడ్ ఉన్నాయండి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీకి కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాయి, 51,500 కాల్ సైడ్ అట్లాగే 51,000 పుట్ సైడ్ ఉన్నాయి. సో ఈ రోజు రెసిస్టెన్స్ సపోర్ట్ నెంబర్స్ మనం ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కొంచెము రెసిస్టెన్స్ పాయింట్ కి వస్తే షార్ట్ చేయమని నేను చెప్తాను అండి. అంటే 25,133 ఆ ప్రాంతంలో కనుక మార్కెట్స్ రీచ్ అయిన పక్షంలో స్పాట్ లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ అయితే ఉంది అక్కడ. సో ఒక షార్ట్ చేసి ఇంట్రాడే కోసము ట్రై చేయొచ్చు ట్రేడ్ ని. ఇంకా మిగతా విషయాలు కనుక మనం చూసినట్లయితే ఓవరాల్ గా యుఎస్ లో కూడా డౌ జోన్స్ ఆల్ టైమ్ రికార్డ్ నెంబర్స్ దగ్గర ఉండటం, అట్లాగే మన ఇండియా కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉండటం, అట్లాగే రేట్ కట్స్ మూడ్ అనేది ఏదైతే క్రియేట్ అయిందో అది కొత్త సెక్టర్ అంటే ఈ మధ్య రీసెంట్ గా అండర్ పర్ఫామ్ చేసే సెక్టర్స్ లో కూడా కొంచెము ఫ్లో అవుతూ ఉంది ఆ గుడ్ న్యూస్. అందుకని నిన్న మనం చూస్తే మెటల్ స్టాక్స్ బాగానే రాణించాయి, అట్లాగే చాలా మెటల్ స్టాక్స్ బాటమ్స్ నుంచి రికవరీ పాత్ లో కనిపిస్తున్నాయి.
సో మొన్నటిదాకా నిరాశగా ఉన్న వాళ్ళు ఇక మెటల్ స్టాక్స్ లో కొంచెం ర్యాలీస్ చూడొచ్చు రాబోయే రోజుల్లో. ఇది సెక్టార్ సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ వరకు చూస్తే ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని టీజ్ చేసిందండి నిన్న మార్కెట్. సో ఈ రోజు కనుక మార్కెట్ ఏమాత్రం పాజిటివ్ గా పైన ట్రేడ్ అవుతున్నా గానీ మంచి ర్యాలీస్ బ్యాంక్ నిఫ్టీలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ నిఫ్టీ కొంచెం కూల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం స్పీడ్ గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు పాజిటివ్ ట్రేడ్స్ ట్రై చేసిన పక్షంలో బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ ట్రేడ్స్ ట్రై చేయండి. నిఫ్టీలో మాత్రం మనం ఇందాక అనుకున్నట్లు 25,133 ఆ ప్రాంతాల్లో షార్టింగ్ ఆపర్చునిటీ ట్రై చేయచ్చు. ఓకే, ఈరోజు జెడ్ఎస్ లైఫ్ నిన్న మనకు నష్టాలతో ముగియడం చూసాం. కంపెనీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది కాంపిటీషన్కి సంబంధించి. మేబీ మార్కెట్ ఆ క్లారిఫికేషన్తో సమాధాన పడితే పాజిటివ్ మూవ్ చూసే అవకాశం కనిపిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఫార్మా స్టాక్ ఈ మధ్య బాగా యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది, లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్. ఇందులో వాల్యూమ్స్ ప్రైస్ యాక్షన్ రెండు చూస్తున్నాం. సో లెట్స్ వాచ్ ది స్టాక్ ఆల్సో ఇవాళ ట్రేడింగ్లో. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అడగండి. వసంత్ సార్ మార్నింగ్, దిస్ ఇస్ ఆయుష్ సైడ్ ఫ్రమ్ హైదరాబాద్. మార్నింగ్, అడగండి. సార్ వీఆర్ హ్యావింగ్ NHPC 1 lakh షేర్స్ అట్ 112 rupees. 112 rupees లో 1 lakh షేర్లు ఉన్నాయి. 1 lakh షేర్స్ ఉన్నాయి సార్. అండ్ ఏ స్టాక్ అన్నారు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 550 ఉన్నాయి. అవును సార్. ఓకే, బోత్ లాసెస్ లో ఉన్నారు సార్. ఇది సెల్ చేయాలా లేదంటే వెయిట్ చేయాలి? కొంచెం అవుట్ ఆఫ్ ది ఫేవర్ ఉంది సెక్టర్ యాజ్ సచ్. ఓవరాల్ గా ఎనర్జీ సెక్టర్ లో ఎస్పెషల్లీ ఈ హైడెల్ స్టాక్స్ లైక్ NHPC, SJVN, అలాగే ఫైనాన్సింగ్ కంపెనీస్ లైక్ పవర్ ఫైనాన్స్, REC. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా ఇవి? వసంత్ గారు, ఆయన బోత్ ఆర్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. నెక్స్ట్ ఏంటంటే మొమెంటం ఉన్న స్టాక్స్. కింద నుంచి కనుక ప్రైసెస్ చూస్తే ఇవన్నీ మల్టీబ్యాగర్స్, మల్టిప్లై అయిన స్టాక్స్. వసంత్ గారు ఆయన చేసిన చిన్న పొరపాటు అనొచ్చు, కానీ ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకోవడం అనొచ్చు. హై రేంజ్లో ఎంటర్ అయ్యారు, కానీ ఏంటంటే హోల్డ్ చేయొచ్చు. ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒకటి పెట్టుకుంటే మంచిది వసంత్ గారు. సమ్వేర్ అరౌండ్ 90 రేంజ్లో ప్రస్తుతం అయితే ఈ స్టాక్ టెక్నికల్గా చూస్తే 50-day మూవింగ్ యావరేజ్ కిందకు ఉంది అనమాట. సో 50-day మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చినప్పుడల్లా కొంచెం స్టాక్ ఇట్ విల్ టేక్ సమ్ లాంగ్ బ్రీతర్ అనమాట. షార్ట్ టర్మ్లో ఒక లాంగ్ బ్రీతర్ తీసుకుంటుంది. అందువల్ల వరీ అయ్యవలసిన అవసరం అయితే లేదు. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ గారు. నెక్స్ట్ ఈ బోత్ స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు ఇన్ కేస్ ఆయన కనుక ఈ టైంలో రిస్క్, ఎందుకంటే ఒక్కసారి షార్ప్ డిక్లైన్ రాగానే ఆ క్వాంటిటీస్లో కొంచెం షేకీ అవుతారు. కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు 5-10%, ఇది హై ప్రైస్ రేంజ్ కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు వసంత్ గారు. 91 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది NHPC సంబంధించి. బట్ 104-106 ఆ సమీపంలో రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఈ లెవెల్స్ని నిలబెట్టుకుంటే ప్రస్తుతానికి అలా కన్సాలిడేట్ అవుతోంది. బట్ మేబీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత NHPC ఒక మంచి మూవ్ వచ్చే అవకాశం ఉంది. సో అట్లీస్ట్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ 3 months. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు సప్లై టెక్నాలజీ మాట్లాడుతున్నాను సార్. అడగండి సార్. ఐనాక్స్ ఇండియా వచ్చి 1,300 ఏమండి? ఐనాక్స్ ఇండియా సార్? ఐనాక్స్ ఇండియా కొన్నారు. అవును సార్. 10% లాస్ లో ఉంది. ఓకే, ఎల్ఐసి వచ్చి 1,060 సార్ షేరు. ఏమండి? ఎల్ఐసి వచ్చి 40 ఉంది సార్. వినపట్లేదు ఈ ఆడియో నాకు. ఇక్కడ స్పీకర్ ప్రాబ్లమ్, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూనో? సరే, మాత్రం వినపట్లేదు. ఐనాక్స్ ఇండియా పరిస్థితి ఏంటి? 10% లాస్లో ఉన్నారు. వసంత్ గారు హోల్డ్ చేయమని చెప్తాను. వసంత్ గారు నెక్స్ట్ టైం ర్యాలీ వచ్చినప్పుడు 1,450 ఈ రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే స్టాక్ ఒక స్ట్రైట్ నేరో రేంజ్లో ఉంది ప్రస్తుతం. 1,100 to 1,200, 1,200, 1,400 ఈ రేంజ్లో స్టాక్ అప్ అండ్ మూవ్గా ఒక స్వింగ్ అవుతూ ఉంది అనమాట. సో నెక్స్ట్ టైం ర్యాలీ వచ్చినప్పుడు 1,450 ఈ రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాం, మీడియం టు షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. అసలు ముందుగా ఈ లెవెల్ నిలబడాలి. ఇది 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది, 1,185. ఈ లెవెల్ని కాపాడుకుంటే ఓకే, లేదంటే మాత్రం ఇంకా మరింత వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, దృష్టిలో పెట్టుకోండి. ఇంకో కాలర్ ఉన్నారా?
హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు జనార్దన్ రెడ్డి అండి. అడగండి జనార్దన్ రెడ్డి గారు. సార్ నేను అది ఓలా ఎలక్ట్రికల్స్ మొన్న క్రాంతి గారు అన్నారని నేను కొన్నాను సార్, 143లో. అది ఉంచుకోవచ్చా సార్? 750 చేసుకున్నాను. నేను అక్కడికే అడిగాను, ఊ అంటారా ఊహు అంటారా అని. ఆయన ఊ అన్నారు. సో మరి లాంగ్ టర్మ్ కోసం సార్, అది ఒక మళ్ళీ నేను యావరేజ్ చేశాను సార్, అది 130కి వచ్చింది సార్ ఇప్పుడు. 130కి వచ్చింది ఇప్పుడు. ఏంటి క్రాంతి గారు, ఇంకా కొనుక్కోవచ్చా 125లో కూడా? కొనుక్కోవచ్చు వసంత్ గారు, కానీ ఏంటంటే కొంచెం స్టాక్ బాగా పెరిగి ఉంది, హై రిస్క్ అపిటైట్ అనేది ఉండాలి వసంత్ గారు. అంటే ఈ డిప్స్కి ఒక స్టాక్ జస్ట్ 15 ట్రేడింగ్ సెషన్స్లో 90% పెరిగినప్పుడు ఒక 20-30% డౌన్ ట్రెండ్కి రెడీ అయ్యే కొనాలి వసంత్ గారు. సో మేమేంటంటే మా స్ట్రాటజీ ఏంటంటే వీ ఫాలో ఏ స్ట్రాటజీ కాల్డ్ హాకీ స్టిక్ స్ట్రాటజీ అనమాట. అంటే ఏంటంటే ఒక మంచి స్టాక్ని ఐడెంటిఫై చేసినప్పుడు అది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు వీ విల్ బి కీప్ ఆన్ అక్యుములేటింగ్, మరి దానికి డబ్బులకి రెడీ అయ్యి తయారైకుంటారంటే బికాస్ దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ అనమాట. అది కిందకు వచ్చిన కొద్దిగా కొంటా ఉంటాం అనమాట. ఆ స్ట్రాటజీ అందరికీ సూట్ అవ్వకపోవచ్చు, మాకు అది సూట్ అవుద్ది. ఎందుకంటే వీల్ బి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ, ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ అనేది ఉంది. స్టాక్లో ఫండమెంటల్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అక్యుములేట్ జొమాటో ఫర్ ఎగ్జాంపుల్ 50-60 రూపీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు కొనుక్కుంటానికి. టుడే 300 దగ్గర ప్రతి ఒక్కళ్ళు జంప్ చేసుకోవటానికి రెడీగా ఉంటారు, ఫండ్స్ కూడా కొనడానికి రెడీగా ఉంటాయి అనమాట. సో ఆ రిస్క్ అపటైట్ని ఆ యొక్క ఆ అడ్జస్ట్మెంట్స్ని చూసుకుని కొనుక్కోవాలి వసంత్ గారు. స్టాక్లో అయితే రిస్క్ ఉంది, కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్, వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓలా ఎలక్ట్రిక్ హై రేట్లో కొన్నారు. మొత్తం మీద తేతావత తేలింది ఏంటంటే మీరు హై రేట్లో కొన్నారు. క్రాంతి గారు కూడా తేల్చేశారు హై రేట్లో కొనిస్తారని. ఆయన హాకీ స్టిక్ క్రికెట్ బ్యాట్ ఆ స్ట్రాటజీలన్నీ ఆయన ఫాలో కావచ్చు, కానీ మనం అవుతామో కామా అనేది మనకు మనం డిసైడ్ చేసుకోవాలండి. క్రాంతి గారు చెప్పారనో లేకపోతే రామకృష్ణ గారు కుటుంబరావు గారు నేను చెప్పాను, దయచేసి కొనాల్సిన అవసరం లేదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడితేనే తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, స్ట్రాటజీస్ అందరి దగ్గర ఉంటాయి. ముందు మనం ఈ డబ్బుతో మనం ఏ డబ్బుతో అయితే స్టాక్ను కొంటున్నామో ఆ మొత్తం మనం ఎంతకాలం హోల్డ్ చేయగలుగుతాం, ఎంతకాలం ఆ టైం ఇవ్వగలుగుతాం ఆ ఇన్వెస్ట్మెంట్కి అనేది మనకు స్పష్టత ఉండాలి. లేదంటే పడిన ప్రతిసారి గాబరా పడే ఉద్దేశం కనుక ఉంటే దాని జోలికి వెళ్ళొద్దు. ఇమ్మీడియట్గా రిటర్న్స్ కావాలనుకుంటే కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొన్నిట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ బెరీజ్ వేసుకునే ఒక స్టాక్ కొనేటప్పుడు అండి మొమెంటంతో టక్మని కొనొద్దు, డెసిషన్ని క్విక్గా తీసుకోవద్దు. యు టేక్ టైం, ఏమి హడావుడు లేదు. ఆ రోజు ముంచిపోతే నెక్స్ట్ డేకి 10% పెరిగింది అనుకుందాం, అయినా కూడా ఏమీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరొక అవకాశం వస్తుంది, లెట్ ఓలా ఎలక్ట్రిక్ గో టు గోదావరి, మనకి ఇంకొక అవకాశం వస్తుంది. సో అలా జాగ్రత్తగా మళ్ళీ మనం ఎనలిస్టులను ఇంకొకళ్ళనో వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం చేయొద్దు. దయచేసి మన డెసిషన్కి మనమే బాధ్యత తీసుకుందాం అంతే. వాళ్ళు చెప్పినప్పుడు ఆ సలహా మీకు నచ్చింది, రిస్క్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటేనే తీసుకోండి. ఎందుకు డీటెయిల్గా చెప్పాల్సి వచ్చిందంటే మన నిర్ణయాలకి మనమే జవాబుదారీగా ఉండడం మార్కెట్స్లో ఎప్పుడు అలవాటు చేసుకోవాలి, అందుకోసం చెప్పాను. ఎక్కువ ఉపద్ఘాతం జరిగి ఉంటే ఏమనుకోవద్దు. ఓకే, ప్రీ మార్కెట్ ట్రేడ్ మనకు కనిపిస్తుంది. ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ ఫ్లాట్గా కనిపిస్తుంది. నిఫ్టీ 25,000 దగ్గర ఒక స్వల్ప నెగిటివ్తో మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ మాత్రం 220 పాయింట్లు పెరిగింది, అది కూడా గమనించాల్సిన అంశం. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ పాజిటివ్గా ఉంది ప్రస్తుతానికి 25,030 దగ్గర. అలాగే పేదవారి ఆకలిని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్స్కి విరాళాలు అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేయటం మన అందరికీ తెలిసిందే. అందుకు స్పందనగా సెల్కాన్ సంస్థల అధినేత, సెల్కాన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై గురుస్వామి నాయుడు, ఆయన 26.25 లక్షల, అంటే 26,25,000 రూపాయల విరాళాన్ని అన్నా క్యాంటీన్స్ కోసం అందించారు. ఈ మంత్లో 31 ఆగస్ట్ గురుగారి బర్త్డే ఉంది, జన్మదినం ఉంది, కాబట్టి ఆ సందర్భంగా 100 అన్నా క్యాంటీన్లలో భోజనం ఖర్చు కోసం ఈ 26,25,000 రూపాయల విరాళాన్ని
ఖర్చు పెట్టాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తూ ఆ విరాళం ఇచ్చినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో కంగ్రాట్స్ గురుగారు, ఇటువంటి సేవా కార్యక్రమాలు మీరు మరిన్ని చేయాలి. మీ జన్మదినం సందర్భంగా ఈ విధమైనటువంటి ఒక మూవ్ తీసుకోవటం అభినందనీయం. ఎంతైనా ఇంకా మరింత మంది వదాన్యులు, బిజినెస్ మెన్, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఈ విరాళాలు అందించగలిగితే ఈ మహత్తర కార్యక్రమం మరింతగా ముందుకు తీసుకువెళ్ళే వీలు కలుగుతుంది, అవకాశం కలుగుతుంది. సో ఆ విధంగా జరగాలని కోరుకుందాం. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, మరో కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఈ పానాసోనిక్ బయో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు సార్? కొంచెం ఫాస్ట్ గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అది. ఇంకో క్వశ్చన్, పానాసియా బయోనా? పానాసోనిక్ బయో. పానాసోనిక్ బయో ఇప్పుడు 240 లెవెల్ లో ఉంది సార్. అది నిన్న 20% సీలింగ్ పెట్టాడు. కొంచెం ఏమన్నా తీసుకొచ్చంటారా? ఏమన్నా టార్గెట్ ఉందా దానికి? ఏమన్నా దాని గురించి చెప్తారు. ఇంకొకటి ఆర్ సిస్టమ్స్ అని ఉంది సార్, ఆర్ సిస్టమ్ ఒక 300 ఉన్నాయి, 500 లో, అదే 500 లో తీసుకున్నారు. అది దాని మూమెంట్ అక్కడే ఉంది సార్, ఏదన్నా దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏదన్నా టార్గెట్ ఉంటే. మీరు అన్న పేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను సవరిస్తున్నాను, పానాసియా బయోటెక్, దాని పేరు పానాసోనిక్ కాదు. ఓకే ఓకే. పానాసియా బయోటెక్ 250 రూపాయలు ఉంది, అదే స్టాక్ కదా మీరు అడుగుతుంది. 240 ఉంది సార్ పానాసోనిక్ బయో. 240 250 10 రూపాయలు. బట్ ఆ పానాసోనిక్ బయో అనే కంపెనీ లేదు, అది గమనించండి. మనం కంపెనీ పేరు ముందుగా కరెక్ట్గా చూడాలి కదా. పానాసియా బయోటెక్ని మీరు పానాసోనిక్ అంటే మేము కన్ఫ్యూజ్ అయిపోయి మీరు కంగారు పడిపోయి గొడవైపోతుంది ఇక్కడ. ఓకే సరే, రామకృష్ణ గారు ఏమన్నా ఈ పానాసియా బయోటెక్ వివరాలు ఏమన్నా చూసారా మీరు? టెక్నికల్గా అయితే స్ట్రాంగ్ మూవ్ వచ్చిందండి, లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మూవ్ వస్తుంది. అరౌండ్ 135 నుంచి 239 దాకా స్టాక్ రైజ్ అయింది. సో టెక్నికల్గా అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చండి, ఫండమెంటల్గా అయితే అంత క్లారిటీ లేదు నాకు. ఈ కంపెనీ చూడాల్సిన అవసరం ఉంది. పాత కంపెనీ, ఇది వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో లాస్ట్ క్వార్టర్లో అయితే నెట్ లాస్ చూపించారు, 16 కోట్ల నష్టం అనేది కనపరిచారు. ఫుల్ ట్రైలింగ్ 12 మంత్స్ చూసినా కూడా 28 కోట్ల నష్టం ఉంది. సో దేర్ ఇస్ సమ్ స్పెక్యులేషన్ హ్యాపెనింగ్, లేదంటే ఏదైనా న్యూస్ ఉండి ఉండాలి. ఈ కంపెనీ ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయటం, దానికి సంబంధించిన ఆప్టిమిజం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు, ఇట్ ఈస్ ప్యూర్లీ స్పెక్యులేషనా? ఇది దయచేసి నిర్ధారించుకున్న తర్వాతే దీన్ని కొనే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన టెక్నికల్స్ న్యూ హైస్ ఫామ్ చేస్తూ వెళుతోంది. సో రిస్క్ తీసుకోవటమే ఇందులో మాత్రం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మస్తాన్ రావు సార్. అడగండి మస్తాన్ రావు గారు. సార్, NMDC కొన్నాను సార్ నేను, 270, ఒక 200 షేర్స్ ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ వర్క్ షాప్ రికమెండ్ చేస్తారు. అవి 15% లాస్ లో ఉంది సార్, ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేకుంటే హోల్డ్ చేసుకో? 2 lakh రూపీస్ పెట్టారా? 2 lakh షేర్స్ కొన్నారా? 200 షేర్స్ సార్. 200 షేర్స్. ఓకే సార్. క్రాంతి గారు, ఏంటి 20% లాస్లో ఉన్నారట NMDC లో, పెరిగే ఛాన్స్ ఉందా? వసంత గారు, రీసెంట్గా గవర్నమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో, ఇది లాంగ్ టర్మ్ రాయల్టీ ఏదైతే పే చేయాలో, అది ఈ ఆల్ మైనింగ్ కంపెనీస్ మీద మీడియం టు షార్ట్ టర్మ్లో కొంచెం ఇంపాక్ట్ ఉంది వసంత్ గారు. కానీ ఏంటంటే ఏమైనా ప్రొవిజన్స్ చేస్తారు, అదేంటంటే అది ఈ కంపెనీ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ అనమాట. కానీ ఏంటంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు, ర్యాలీస్లో ఆయన 20% రికవర్ అవుద్ది వసంత్ గారు. కంపెనీస్ అన్ని ప్రొవిజన్స్ అయితే చేశారు, కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్లో ఈ కంపెనీస్ మీద కొంచెం నెగిటివిటీ అనేది ప్లే చేస్తుంది, అందువల్లే ఆయన లాస్లో ఉండటం జరిగింది. హోల్డ్ చేయమని చెప్తాను. NMDC ఈజ్ ఎ గుడ్ కంపెనీ టు హోల్డ్ ఆన్, ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, హోల్డ్ చేయండి NMDC. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, ఉన్నారా కాలర్? హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. పిటిసి ఇండస్ట్రీస్? పిటిసి అవునండి. ఏ ప్రైస్ లో కొన్నారు? నేను వచ్చేసి 209 రూపాయలు కొన్నామండి. 209 రూపాయలు అంటే ఇది పిటిసి ఇండియా ఇండియా అయి ఉంటుంది. అవునండి. ఓకే, అమ్మాలా ఉంచాలని? అమ్ముకోవాలా వద్దా? 209 కొన్నారు, అక్కడే ఉంది, 207 రూపాయలు ఉంది.
క్రాంతి గారు, పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ స్టాక్ హోల్డ్ చేయొచ్చా? కొంచెం స్టాక్స్ అన్నీ వసంత్ గారు, పవర్ స్టాక్స్ అన్నీ కొంచెం కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నాయి వసంత్ గారు, డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇక్కడి నుంచి కూడా స్టాక్ 15-20% రిటర్న్స్ డెలివరీ చేస్తుంది మీడియం టు షార్ట్ టర్మ్లో. ఈ స్టాక్స్ అన్నీ బాగా పెరిగిన స్టాక్స్ వసంత్ గారు, వాళ్ళు ఇన్వెస్టర్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ స్టాక్స్ అన్నీ కింద బాటమ్ రేంజెస్గానే చూస్తే 50-60 రూపీస్ నుంచి మల్టిప్లై అయి ఉన్న స్టాక్స్ అనమాట. అందువల్ల కొంచెం ఒక బ్రీతర్ కన్సల్టేషన్ ఫేజ్ అనేది నడుస్తుంది, వరియాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయమని చెప్తాను. గొప్పగా పెర్ఫామ్ చేయట్లేదు లాస్ట్ 3 ఇయర్స్లో కనుక మనం చూస్తే, సేమ్ 4,500 to 5,000 crores మధ్యలో సేల్స్, క్వార్టర్లీ సేల్స్, అలాగే నెట్ ప్రాఫిట్ కూడా ఒక 130-150, ఎప్పుడైనా 200 crores పోస్ట్ చేసింది. సో ఇందులో ఇటువంటి వాటిలో ఏంటంటే ఈ డివిడెండ్ కోసం అలా తీసుకోవడమే తప్ప క్యాపిటల్ ఎప్రిసియేషన్ అంతగా కనపడలేదు. బట్ ఈ స్టాక్ 126 to 255 వెళ్ళింది బికాస్ ఆఫ్ ది బుల్ మార్కెట్ అండ్ ఈ పవర్ షేర్లో ర్యాలీ. కాబట్టి దీనికంటే కూడా ఇంకా బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్లోకి వెళ్ళటం మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. కేపీఐ గ్రీన్ సార్, కేపీఐ గ్రీన్ ఉంచుకోవాలా సేల్ చేయాలి సార్? కేపీఐ గ్రీన్ ఇవాళ ఏదో ఒక వార్త వచ్చింది వీళ్ళకి, సమ్ 1.5 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ ఏదో ఆర్డర్ వచ్చింది. బాగా స్పెక్యులేషన్ జరిగిందండి ఇందులో. ఏ ప్రైస్లో కొన్నారు మీరు? ప్రాఫిట్లో ఉన్నారు. రామకృష్ణ గారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కేపీఐ గ్రీన్ ఎనర్జీ? ప్రస్తుతం అయితే కన్సల్టేషన్ జోన్లో ఉందండి. ప్రాఫిట్ అంటే 850 మంచి సపోర్ట్ ఉంది, మల్టిపుల్ సపోర్ట్స్ ఆ జోన్లో ఉన్నాయి. 850 రూపీస్ దగ్గర ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆ ప్రైస్ పాయింట్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను. హోల్డ్ చేయండి కేపీఐ గ్రీన్, చూద్దాం ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అవుతుందో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నా పేరు రాజు సార్, కరీంనగర్ నుండి. అడగండి రాజు. జేహెచ్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 352 ఉన్నాయి సార్, 1000 షేర్లు. అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది 700 షేర్లు 343 ఉన్నాయి సార్. ఓకే సార్, హోల్డ్ చేయాలి సార్? ప్రెసెంట్ అయితే మాకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 19% లాస్లో ఉన్నారు సార్. 19% లాస్లో ఉన్నారు. ఫండమెంటల్లీ మంచి కంపెనీ, నెక్స్ట్ ఎర్నింగ్ మొమెంటం కూడా చూపిస్తుంది. కానీ ఏంటంటే ఆయన హై రేంజ్ లో ఎంటర్ అయ్యారు, వరేవాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది. తిరిగి మళ్ళీ జేఎస్డబ్ల్యూ ఈ రేంజ్ నుంచి కూడా 15-20% రిటర్న్స్ ఇస్తుంది వసంత్ గారు. షిప్పింగ్ కార్పొరేషన్ లో బెస్ట్ ఆఫ్ ద న్యూస్ అంతా వచ్చేసింది వసంత్ గారు. నెక్స్ట్ నుంచి మనం చూసినట్టయితే ఆల్ పిఎస్యు స్టాక్స్ అన్ని కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నాయి ప్రస్తుతం. సో అందువల్ల షిప్పింగ్ కార్పొరేషన్ కూడా ఒక కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది, ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను. ర్యాలీ వచ్చినప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఫ్లాట్ గా ఉంది నిఫ్టీ, 10 పాయింట్ల నష్టమే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 40 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. అలాగే సెన్సెక్స్ లో ఒక స్వల్ప నష్టం చూస్తున్నాం, 25 పాయింట్ల నష్టం. మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్ గా ఉంది, అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా మనకు 1460 versus 760, కాబట్టి 2:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. రోలెక్స్ రింగ్స్ అట, ఇందులో బ్లాక్ డీల్ జరిగింది, 2% ఈక్విటీ చేతులు మారింది, స్వల్పంగా లాభాలతోనే కనిపిస్తుంది స్టాక్. ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్లో 3M ఇండియా ఈ స్టాక్ పెరిగింది, కేఫిన్ టెక్నాలజీస్ పెరిగింది 2.5%. అలాగే గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, ఆయిల్ ఇండియా, టాటా ఎలిక్సీ 197 అంటే పేటిఎం, డామ్స్ ఇండస్ట్రీస్, ఐనాక్స్ విండ్, ఎన్ఎల్సీ ఇండియా, మెడ్ ప్లస్, సెంచురీ ప్లైబోర్డ్, వెల్స్పన్ లివింగ్, వెల్స్పన్ కార్ప్, మ్యాన్కైండ్ ఫార్మా, కేన్స్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా ఏబీబీ ఇండియా, ఇవన్నీ పాజిటివ్గా ప్రారంభమైనటువంటి కౌంటర్స్. నష్టపోయినవి పిరమల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, పిరమల్ ఎంటర్ప్రైజెస్ నష్టాలతో ప్రారంభమైంది. మిందా కార్ప్, బీపీసీఎల్, బలరాంపూర్ చీనీ, జెడ్ఎఫ్సీ ఇండియా, బెర్జర్ పెయింట్స్, సిప్లా, హోనాసా కన్జ్యూమర్, ఎంఎండ్ఎం, వోడాఫోన్ ఐడియా, ఇలాంటివన్నీ కూడా మనకు నష్టాలతో ప్రారంభమైనటువంటి కౌంటర్స్. రామకృష్ణ గారు, ఏదైనా ఆప్షన్ స్ట్రాటజీ ఇస్తారా? అదే అండి, ఈరోజు కనుక మార్కెట్స్ ఇంకొక 100 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అయిన పక్షంలో, అంటే ఇంట్రాడేలో ఆ ప్రైస్ పాయింట్ దగ్గర పుట్ ఆప్షన్స్ తీసుకోమని చెప్తానండి ఇంట్రాడే కోసం. సో
అప్రాక్సిమేట్లీ 25,100 ఆ ప్రైస్ పాయింట్కి కనుక మార్కెట్స్ రీచ్ అయినప్పుడు, లేదా మన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ 25,133 ఆ ప్రైస్ పాయింట్లో 25,100 స్ట్రైక్ అప్రాక్సిమేట్గా 90 రూపీస్ వస్తుందండి ఆ టైంకి పుట్ ఆప్షన్. సో 90 రూపీస్ పుట్ ఆప్షన్ తీసుకొని 150 టార్గెట్, 60 రూపీస్ స్టాప్ లాస్ అండి. ఓకే, 25,100 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, రైట్. ఇంకా మెయిల్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, దినేష్ మెయిల్ పంపించారు. ఆయన వయసు 27 సంవత్సరాలు, 22 లక్షల రూపాయలు క్యాపిటల్ ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వచ్చాయి, హై రిస్క్ తీసుకుంటారు. ఎనీ హై రిస్క్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బెట్స్? ఇలాంటి మంది మెయిల్తోనే మొదలెట్టాము. ఇర్ఫాన్ బాషా అడుగుతున్నారు, మజగాన్ డాక్ 34 షేర్లు 4,800 రూపాయలలో కొన్నారు, ఇప్పుడు 10% నష్టంలో ఉన్నారు. రంతి గారు ఏంటి మజగాన్ డాక్ పెరుగుతుందా? మొన్న ఎవరో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు అనుకుంటాను చాలా లోవర్ టార్గెట్ ఇచ్చారు. వసంత్ గారు మీరు కరెక్ట్గా చెప్పారు, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ స్టాక్కి ఒక నెగిటివ్ టార్గెట్ 1,100 రూపీస్ ఇచ్చారు. కానీ ఏంటంటే వసంత్ గారు, వాళ్ళు నెగిటివ్ టార్గెట్ ఇస్తున్నారు, స్టాక్ అయితే పెరుగుతూనే ఉంది వసంత్ గారు. కానీ ఏంటంటే వసంత్ గారు, వాల్యుయేషన్స్ అయితే హైగా ఉన్నాయి, ఎర్నింగ్ విజిబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్. బహుశా ఆయన ఇన్వెస్టర్ 4,000 లెవెల్ని ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. బై అండ్ లార్జ్ ఈ స్టాక్ ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుద్దా, అంటే ప్రీవియస్ హిస్టరీ కనుక చూసినట్లయితే ఈ స్టాక్ ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రీబౌండ్ అవుతుంది వసంత్ గారు. రీసెంట్గా మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఎర్నింగ్ అవుట్లుక్ ఇచ్చారు, ఇంకా ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇంకా హై మార్జిన్ ఆర్డర్ కూడా రావడానికి అవకాశం ఉందని క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే వరి అవ్వాల్సింది ఏం లేదు, హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఆయనకు ఆ రిస్క్ అపెటైట్ కనుక లేకపోతే కనుక ర్యాలీస్లో ఆయన ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, తర్వాత మెయిల్ ఒక కాలర్ ఉన్నారా? హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాండి. అక్కడ అందరూ కొన్నోళ్ళకి నమస్కారాలండి. సార్ ఇప్పుడు ఈ ఇగారిష్ మోటార్స్ ఒకటి టీడీఎస్ఎల్ మీ రేట్లో మనం ఫ్రెష్ ఎంటర్ ఇచ్చుకోవచ్చు సార్? మీకు ఒక థ్యాంక్స్ అండి, మీకు నాకు క్యాప్స్టన్ గురించి మీరు నాకు మీరు ఇచ్చారు, దాన్ని కొన్నాను 148లో అప్పుడు టిప్లో. ఇప్పుడు ఇంకా ఉంచుకోవచ్చు సార్ దాన్ని? హోల్డ్ చేయండి, ప్రాఫిట్ ఉంది, మంచి ప్రాఫిట్ ఉన్నాను సార్. మంచి ప్రాఫిట్లో ఉన్నారు, మీరు కొన్న తర్వాత స్టాక్ స్ప్లిట్ కూడా అయింది, సో ఎక్సలెంట్ ప్రాఫిట్స్ ఉన్నారు. అయినా కూడా హోల్డ్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. దిస్ కంపెనీ విల్ రివార్డ్ ది ఇన్వెస్టర్స్ ఇన్ ఏ మచ్ మోర్ బెటర్ వే గోయింగ్ ఫార్వర్డ్. తర్వాత ఇగార్షి మోటార్స్, TV18. క్రాంతి మన రామకృష్ణ గారు, TV18 పరిస్థితి ఏంటి, టెక్నికల్ ఎలా ఉంది? ఇగార్షి మోటార్స్ బాగుందండి, అంటే టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది. ఆ స్టాక్ని హోల్డింగ్స్ కనుక ఉన్నట్లయితే కంటిన్యూ చేసుకోవచ్చు అండి, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఈ స్టాక్లో చూస్తాము వెరీ షార్ట్ టైంలో. నెక్స్ట్ మీరు అడిగిన TV18 కనుక చూసినట్లయితే ప్రస్తుతం 48 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతూ ఉందండి. సో చాలా వీక్నెస్ ఈ స్టాక్ చూసాం లాస్ట్ 1 ఇయర్లో. సో ఒక అంటే ఒక రేంజ్ బౌండ్ స్టాక్గా మారిపోయింది, ఆల్మోస్ట్ 50 రూపీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ రావడం, మళ్ళీ 40 రూపీస్ వచ్చినప్పుడు సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ పెరగడం గమనిస్తుంది. ఒక రేంజ్ బౌండ్ స్టాక్ అనుకోవచ్చు, పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేమండి దీంట్లో రిటర్న్స్. కాబట్టి వీలైతే ఇప్పుడు హయ్యర్ సైడే ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే, తర్వాత మెయిల్ ప్రశాంత్ అడుగుతున్నారు, ఇర్కాన్ కొన్నారు 3/27లో, KKCL అంటే కేవల్ కిరణ్ క్లాతింగ్ అనుకుంటాను 697లో, SW సోలార్, బిర్లా సాఫ్ట్, 20 మైక్రాన్స్, జాష్. ఇన్ని అడిగితే కష్టం అండి. ఓవరాల్గా మీరు రాసిన వాటిలో KKCL, 20 మైక్రాన్స్, జాష్ ఈ మూడు కూడా వీకర్ స్టాక్స్, వాటిని మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. క్రాంతి గారు, ఇర్కాన్, SW సోలార్, బిర్లా సాఫ్ట్ ఈ మూడు బాగానే కనిపిస్తున్నాయి, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఇర్కాన్ కూడా రైల్వే స్టాక్స్ అని మళ్ళీ కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళిన వసంత్ గారు, వీటి యొక్క ఎర్నింగ్ అవుట్లుక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందువల్ల ఇర్కాన్ లాంటి కంపెనీస్ని హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, లోకేష్ అడుగుతున్నారు, శ్రీ రాయలసీమ హై స్ట్రెంగ్త్ హైపో ఇది కొన్నారు 532 రూపాయలు, యశో ఇండస్ట్రీస్ 1900లో కొన్నారు, ఎలా ఉంటాయి ఈ రెండు కూడా?
ఇది శ్రీ రాయలసీమ, రాయలసీమ హై స్ట్రెంగ్త్ హైపో లిమిటెడ్ వసంత్ గారు, 1000 crores మార్కెట్ క్యాప్ వసంత్ గారు, చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. రీసెంట్గా వచ్చిన ఏపీలో వచ్చిన మార్పులు ఈ కంపెనీస్ మీద ఒక పాజిటివ్గా ప్రభావితం చూపించడానికి అవకాశం ఉంది. ఆయన కనుక హై రిస్క్ అపిటైట్ ఉంటే హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. టీజీ వెంకటేష్ గారి గ్రూప్ చెందిన కంపెనీ, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఏపీలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు, మరి ఇలాంటివి ఏమైనా హెల్ప్ చేస్తాయా, ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ ఉందా? ఇది వాల్యుయేషన్ అయితే తక్కువగానే కనిపిస్తుంది. సో ట్రైలింగ్ 12 మంత్స్లో దేవ్ డన్ 774 crores వర్త్ టర్న్ ఓవర్, 77 crores. బట్ కమాడిటీ బిజినెస్ అండి, ఇది చాలా సైక్లికల్గా ఉంటుంది. వీటిలో షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ తప్ప లాంగ్ టర్మ్ కోసం మాత్రం హోల్డ్ చేయాల్సిన స్టాక్స్ కావు ఇవి. ఓకే, తర్వాత అమర్ బాబు అట వైజాగ్ నుంచి, డీసీబీ బ్యాంక్ కొన్నారు 142 రూపాయల్లో, 900 షేర్లు ఉన్నాయి, ఎలా ఉంటుంది భవిష్యత్ డీసీబీ బ్యాంక్? డీసీబీ బ్యాంక్ అయితే వసంత్ గారు ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది వసంత్ గారు, కానీ ఇట్స్ ఎ డీసెంట్ బ్యాంక్, వాల్యుయేషన్స్ కూడా కంపారిటివ్లీ అట్రాక్టివ్గానే ఉన్నాయి ఈ బ్యాంక్ కనుక. నెక్స్ట్ మనం ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే డీసీబీని నెక్స్ట్ 2 quarters కోసం, అట్లీస్ట్ 6 months to 1 year కోసం హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, ఎస్ఎంఎస్ లైఫ్ అలాగే ఆల్ ఈ టెక్నాలజీస్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు విశ్వనాథ్ రెడ్డి, కొనుక్కోవచ్చా? చేయొచ్చండి, ఇన్వెస్ట్ చేయొచ్చు రెండు. ఎస్ఎంఎస్ లైఫ్ కొద్దిగా పెరిగింది ఈ మధ్య, కొంచెం కన్సాలిడేట్ అవుతోంది, ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్ ఈ టెక్నాలజీస్ ఇంటూ దిస్ ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు దే హ్యావ్ డన్ సమ్ గుడ్ వర్క్, కాబట్టి ఆల్ ఈ టెక్నాలజీస్ కూడా కొంచెం పెరిగింది, డిప్స్లో కొనుక్కోవచ్చు ఇవి. అనూష విపిపిఆర్ఎల్ విష్ణు ప్రకాష్ అనుకుంటాను, ఇది 12% లాస్లో ఉన్నారు, దీని నుంచి బాలు ఫోర్జ్కి మారుతారట. బాలు ఫోర్జ్ ఏమో విపరీతంగా మొమెంటం కనిపిస్తూ బాగా పెరుగుతోంది, దేవుడానే ప్రిఫరెన్షియల్ ఇష్యూ, అందులో మార్కే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారని వార్త వచ్చింది, ఇక్కడ మారొచ్చా లేదా? క్రాంతి గారు ఏమంటారు, విపిపిఆర్ఎల్ నుంచి మారొచ్చా ఇక్కడ 12% లాస్లో ఉన్నారు? వసంత్ గారు, విపిపిఆర్ఎల్ కనుక చూస్తే విష్ణు ప్రకాష్ కూడా రీసెంట్గా బాటం నుంచి చూస్తే వసంత్ గారు 150 levels నుంచి బాగా ర్యాలీ అయింది వసంత్ గారు. మనం నార్మల్గా ఏంటంటే ఆ స్టాక్ను పైనుంచి చూస్తున్నాం, కానీ రీసెంట్గా అయితే కింద నుంచి ర్యాలీ అయిన స్టాక్ అనమాట. కానీ ఏంటంటే కొంచెం స్లో మూవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ఇదంతా కొంచెం టైం పడుతుంది. హోల్డ్ చేయాలనుకుంటే ఇట్స్ ఆల్సో ఏ గుడ్ స్టాక్ టు హోల్డ్ అని వసంత్ గారు, లేదు ఏదైనా మొమెంటం జోన్లోకి వెళ్ళాలంటే బాలు ఫోర్జ్ ఇటువంటి స్టాక్స్లోకి వెళ్ళాలి. ఆ బాలు ఫోర్జ్లో ఏంటంటే ప్రస్తుతం కొంచెం మొమెంటం అనేది నడుస్తుంది. విపిపిఆర్ఎల్ ఆల్సో డీసెంట్ స్టాక్ టు హోల్డ్ అని వసంత్ గారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది బాలు ఫోర్జ్ అనే స్టాక్? ఇట్ వాజ్ జస్ట్ 250-300 rupees సమ్ డేస్ బ్యాక్, నౌ ఇట్ ఈస్ 750. హ్యూజ్ అప్ రన్, అప్ మూవ్ అనేది మనం ఇందులో గమనిస్తున్నాం బాలు ఫోర్జ్లో. ఓకే, తర్వాత విజయ్ కుమార్ ఆంధ్రా పెట్రో, కుటుంబంవారు ఉంటే చెప్పేవారు ఆయన ఫేవరెట్ స్టాక్ ఇది, దీని భవిష్యత్ ఏంటి? భవిష్యత్ చెప్పడం కష్టం, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తేనే చెప్పగలం, ఇదంతా మనం రెగ్యులర్గా ట్రాక్ చేసే కంపెనీ కాదు. బట్ టెక్నికల్ ఎలా ఉంది రామకృష్ణ గారు ఆంధ్రా పెట్రో? టెక్నికల్గా ఓకేనండి, హైయర్ హైస్ ఫామ్ చేస్తూ ఉంది స్టాక్. రీసెంట్గా 200 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ పైకి వస్తూ ఉంది. అరౌండ్ 92 రూపీస్ దగ్గర ఈ స్టాక్ సపోర్ట్స్ తీసుకొని ప్రస్తుతం 101 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతూ ఉంది, హోల్డ్ అని చెప్తాను. మ్యాంగ్లూర్ రిఫైనరీ కొన్నారట 75 షేర్లు 235 రూపాయలు, వెంకట్ చరణ్. ఇప్పుడు 210 ఉంది, లాస్ట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? ఎంఆర్పిఎల్ మన గుడ్ ఓల్డ్ ఎంఆర్పిఎల్ వసంత్ గారు కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది వసంత్ గారు. బెంగళూరు ఎంఆర్పిఎల్ కానీ స్టాక్ చూస్తే వసంత్ గారు రిజల్ట్స్ అయితే టాప్ లైన్ ఫ్లాటిష్గా వచ్చినప్పటికీ వసంత్ గారు ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగా తగ్గింది, నెగిటివ్గా ఉంది. అందువలన స్టాక్లో ఎప్పుడైతే ర్యాలీ వస్తుందో ఆ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఈ స్టాక్స్ చాలా సిక్లికల్గా అయిపోయినాయి వసంత్ గారు, సో అందువల్ల అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడమే బెటర్ వసంత్ గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు ఉంటున్నారా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్? ఓకే చేద్దాం. ఓకే, సో మిగతా మెయిల్స్లో కొన్నింటిని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.